నీ భారము ఎహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును నీటి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండో వచ్చినాం ప్రై జనవరి టెన్త్ ట్యూస్డే గుడ్ మార్నింగ్ పరలో కనీస సంగబిడ్డలకు ఆత్మీయులకు డ్రైవర్జనులకు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు మన పిల్లలందరికీ కృప సమృద్ధిగా కలుగును గాక ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదం మృతు దేవుని నింపునగాక నింపును ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ భారాన్ని దేవుని మీద మోపు ఆయనని నాదుకుంటాడు రక్షణ పొందావా నీ ప్రతి పరిస్థితిలో ఆయన ఇన్వాల్వ్ అవుతారు ఎస్ సమస్తమును ఉదయం లేచి ఏ అవసరతున్నా ఏ సమస్య ఉన్నా ఏ అవమానమున్నా ఏ అప్పున్నా అంటే ఏ ప్రాజెక్టు ఉన్నా ఏ పని చేయాలన్నా జాబ్ కావాలన్నా ఎగ్జామ్కి వెళ్ళాలన్నా అన్ని విషయాల్లో దేవుని మీదే భారమై ఎస్ నువ్వు నేను మోస్తే కుంగిపోతాం నలిగిపోతాం సమస్య వెళ్ళిపోతాం డిప్రెషన్కు గురవుతాం అందుకని ప్రతి సమస్యను ప్రతి ప్రాబ్లంని ఆయన చేతులకు అప్పగించాలా ఆయన మీద భారం అయ్యాలా ఆయన చూసుకుంటాడు ధైర్యంతో నువ్వు ప్రార్థించాలా నమ్ముట నీ అయితే నమ్మువారి సమస్తం సాధ్యమన్నాడు ఎస్ నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలినివ్వడా ఎప్పుడైతే రక్షణ పొందుతావో ఆయన కృప ద్వారా నువ్వు నీతిమంతుడు పాత నిబంధన కాలం అయితే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆజ్ఞను పాటిస్తే నీతిమంతుడు కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం ఆయన నెరవేర్చాడు నువ్వు ఎప్పుడైతే రక్షణ పొంది నీ పాపను ఒప్పుకుంటావో అంటే ఆయన కృపను బట్టి నువ్వు నీతిమంతుడు నిన్ను దేవుడు కదలనికోకుండా కాపాడే కృప ఆయనలో ఉంది ఆ దీవుని ఆయనలో ఉంది అది నువ్వు క్లెయిమ్ చేసుకుంటేనే లేదా నువ్వు సమస్యలు ఒత్తిడి అనేవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి వాటిలో నువ్వేం మోస్తే నువ్వు బలహీనం అయిపోద్ది భక్తి కూడా చేయలేవు ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది లేదా అవమానంతో కురింగిపోతావు ఫ్యూచర్ గురించి ఆలోచించలేవు గతంలో జరిగినటువంటి ఆ ఫెయిల్యూర్స్ గురించో నష్టాల గురించో ఆ గాయాల గురించి ఆలోచిస్తూ ఉంటావు అందుకని ప్రతి భారమును ప్రతి అవసరాన్ని దేవుడి మీద మోపు రైట్ టైంలో ఆయన స్పందిస్తారు ఆయన చూసుకుంటాడు ఎస్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద భారాన్నిద్దామా ప్రార్థన చేద్దాం ఆశ్చర్య కూడా నీకు వంద ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన మా భారాలు నీ మీద మోపుతున్నావు చర్చికి కావాల్సిన ల్యాండ్ విషయంలో నాయన ప్లేస్ విషయంలో నీ చేతులుగా అప్పగిస్తున్నావు వీళ్ళు ఈ ఫిబ్రవరి ఎండింగ్ ఖాళీ చేయాలని ఇంటికి వచ్చి ప్లీజ్ కృపతి రుచి వాడి మనసులు మార్చండి ఆ యజమాన్యంతో మాట్లాడండి మేనేజ్మెంట్తో మీరు మాట్లాడండి మీరు దర్శించండి మా పక్షికి మీ దూతను పంపించండి మీరు చేయండి అలాగే ఎవరు ఏ సమస్యలు వెలిగిపోతున్నారో ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో నాయన మేం మోస్తే భారాన్ని మేము కుంగిపోతాం ఏం చేయలేం మా వల్ల ఏమీ కాదు మీరు చింతించి మూడు డెక్కు చేసుకోలేవన్నాం అవును అయినా నీ మీద భారం వేస్తున్నా మా నీతిమంతుడా గొప్ప దేవుడా రక్షకుడా రక్షణతో పాటు ప్రతి సమస్య విషయాల్లో కూడా మీరే కృపనిచ్చేవాడు మీ కృప లేకుండా మేము ఏమీ చేయలేము సమస్త మీ పాదల ముందు పెట్టుచ్చును ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి ఎవరు అవసరం అవసరం తీర్చండి ఎవరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఎవరు పాపంలో పట్టి తిరిగి లేవలేకపోతున్నారో వారిని తిరిగి లేవనెట్టండి కృప చూపించండి ఎవరికి నాయన మరి నాయన ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు గర్భాల కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పట్ల కృప తీర్చి గొప్ప కార్యాలు చేయండి ఎవరు బిజినెస్ నడవక ఇబ్బంది పడుతున్నారో సమస్త విషయాన్ని చెదురుకు అప్పగిస్తున్నాను భారాన్ని మేదేస్తున్నాం కృప చూపించండి ఎవరు కుటుంబాల సమస్యలు ఉన్నాయి ఆ భారాన్ని మీద వస్తున్నాం మీరే సాల్వ్ చేసి సమాధానం దయచేయండి చీకటి తొలగించండి ప్రతి వ్యాధిని గర్దిస్తూ మీరు గర్దించి వ్యాధి నుంచి విడిపించి స్వస్థపరచండి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ఫైనాన్షియల్గా మీరు చేయండి ఈ అనెండింగ్ ప్లేస్లో గొప్ప విజయాన్నివ్వండి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ అనౌజర్బెంట్లు దీవించి దీర్ఘ ఆయుని కృపే సమాధానం తెచ్చండి నూతనంగా రక్షణ పొందిన బిడ్డను కూడా దీవించి బలపరచండి ఆత్మఫలం పాల నుంచి కృపణ ఉంటారు మంది పాజిటివ్ ప్లేస్లకు గొప్ప విజయాన్ని ఆశీర్వదం నింపి మహిమ చెందండి ప్రతి వారిని బ్లెస్ అయ్యింది మీ కృప చూపించండి ఈరోజంతలో గొప్ప విజయాన్ని ఇవ్వండి ఏ సున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె లేదా ఏడు వారాలు అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి రెండు వారాలు అని ఇంకా ఐదు వారాలు ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఊర్లని అట నీటన వెళ్ళి సండే మిస్ చేసుకోవద్దు కాబట్టి మీ స్నేహితుల బంధుని కూడా అలర్ట్ చేయండి దేవుడు నిన్ను దీవించునుగాక నీ పట్ల గొప్ప కార్యాలు చేయను కాక నీ భారాన్ని ఎప్పుడు ఆయన మీద మొబ్బుతావో ఆయన హ్యాండిల్ చేస్తారు తగిన కాలం ఆయన స్పందిస్తారు ఓకే 今天就到，今天就到。<music> <music>